నమస్తే నమస్తే అన్న ఏం పేరు ఏం పేరు అన్న ఏ విలేజ్ మీ విలేజ్ పేరు ఏం పేరు లింగంపేట మండల మండలది ఏం చేస్తున్నారా మీరు వృత్తి ఏంది అగ్రికల్చర్ వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు ముందే మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు అంటే ఏ పంట వేస్తుంటారా పత్తి ఒరి మంచిగా వస్తుందా పెట్టుబడి పెట్టిన కానీ లాభం బాగానే వస్తుందా గిట్టు ఇంకా లాభం అంటే ఏం లాభం లేదు రేట్లు లేవు రేట్లు అయితే ఏం లేవు అన్నిటికీ ప్రభుత్వం గిట్టుబాటు ధరనే కట్టిస్తుంది అని కట్టిస్తలేదా ముఖ్యమంత్రి కేసీఆర్ రేట్లు కట్టిస్తుంది మనిషికేమో కూలీలకేమో ఆరు వందలు ఏడు వందలు ఆ ధర అంటే ఒడ్డు తీసుకుపోతే రెండు వేలు మొక్కలు తీసుకపోతే పదిహేడు ఏడు వందలు పదహారు వందలు పదిహేను వందలు పోతుంది ఏముంది అన్న ధర లేదు రైతులకు ఇబ్బంది ఏముంది అంటే ఇప్పుడు మరి రైతు బంధు ఇస్తున్నాడు కానీ ఇప్పుడు ఐదు వేలు ఎకరానికి ఐదు వేలు అని రైతుకు పెట్టుబడి శాంగ అనేది ప్రభుత్వం ఇస్తుంది మరి సార్ ఇచ్చిన రైతు బంధు ఐదు వేలు మరి పెట్టుబడికి అన్ని విధాలుగా రైతుకు న్యాయం జరుగుతుందా రైతుకు అసలు న్యాయం జరగట్లేదు ధనిక రైతులకు న్యాయం జరుగుతుంది పేద రైతులకు మిడిల్ క్లాసు మధ్యతరగతి రైతులకు అస్సలు న్యాయం జరగతలేదు ఎందుకంటే ఇప్పుడు వందని మతం దొరలు ఉన్నారు నూట యాభై ఎకరాలు ఉంది వాళ్ళకు వాళ్ళకు లాభం జరుగుతుంది వాళ్ళు కవులు గిట్లు ఏమి ఇచ్చుకుంటలేరు మామూలు రైతులకు ఏం చేస్తుంది అంటే నష్టమే ఇది మన పైసలు తీసుకుపోయి దొరలకు పెడుతున్నాడు ఆయన కేసీఆర్ మొత్తం దొరలకు పెట్టడానికి రైతు బంధు కానీ పేద రైతులకు పెట్టడానికి అస్సలేదు ఏమైనా మీ గ్రామానికి కానీ లిఫ్ట్ ఇరి లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా మరి అంటే ప్రాజెక్టుల ద్వారా కెనాల్ కాలువలో తీసుకొచ్చి వాటర్ వాటర్ ఫెసిలిటీ కల్పించారా మీకు అసలు అది లేదే లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది కదా అది తెస్తే మా గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది అది ఇప్పుడు ఈయన అయితే ఏం లేదు చూపించమే ఉంది షో చూపించుకోమే ఉంది కేసీఆర్ ప్రభుత్వము రీసెంట్గా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పదేళ్ళుగా అధికారంలో కొనసాగుతుండడంతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవాల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటారంటే అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది అరవై ఏళ్ళ రైతులకు ఏ విధంగా న్యాయం జరగలే గిట్టుబాటు ధరలు లేవు నీళ్ళు అసలు నీళ్ళు లేవు మేము వచ్చిన పదేళ్ళ మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ కళాకుర్తి ఎత్తిపోతల పథకం కానీ ఇట్లాంటివి పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చి కొన్ని వందల ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తున్నాము మరి బీఆర్ఎస్ పార్టీ ఘనత అది అని చెప్తున్నారు మరి అలా నాగార్జున సాగర్ కూడా కట్టిర కాంగ్రెస్ వాళ్ళు కట్టిరారు జవహర్లాల్ నెహ్రూ కట్టిండు జూరాల ప్రాజెక్టు వాళ్ళే కట్టిర్రు కల్వకుర్తి ప్రాజెక్ట్ అదే నెట్టంపాడు గిట్ల వాళ్ళే వీళ్ళు చేసింది ఏం లేదన్నా షోపు టప్ అంతే ఇప్పుడు ఉదండపూర్ రిజర్వాయర్ అంటున్నారు పదేళ్ళ నుంచి ఏళ్ళ నుంచి ఉదండపూర్ రిజర్వాయర్ కానీ ఉంది ఇప్పుడు మన కరివేన రిజర్వాయర్ అంటున్నారు అది ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిన పనులు ఉన్నాయి అంతో ఇంతో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు ఉన్నాయి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పనులు కాలేదన్న అంటే ఇప్పుడు మరి పనులు అంటే ఇప్పుడు మా ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు కానీ మరి ఇప్పుడు మూడు లక్షలు ఇస్తాను అన్న మా ఊళ్ళో అయితే డబుల్ బెడ్రూమ్ లేవు ఎక్కడ మాత్రం మా ఊళ్ళో లేవు గృహలక్ష్మి అనేది ఇప్పుడు నాలుగు నెలలు ఉందా ఎలక్షన్లు నాలుగు నుంచి ఐదు నెలలు ఉన్నాయి ఐదు నెలల్లో వాడు ఇప్పుడు ఈ వర్షకాలంలో రాయడ తెచ్చుకుంటాడు సిమెంట్ ఎట్లా తెచ్చుకుంటాడు ఇంట్లో గోడెట్లా కట్టాడు ఆ గృహలక్ష్మి ఏదో కావాలని షోపుటప్ చేశారు అన్నది అంతే అంతేగాని గృహలక్ష్మి కావాలని అనుకున్నట్లు ఆ జనవరి పెట్టినట్టు ఇప్పటివరకన్నా కొన్ని పూర్తిగా అవుతుంటాయి కొన్ని కాకుండా కొన్ని అన్న ఇప్పుడు జూన్ వచ్చింది వర్షాలు పడితే రైతులు అక్కడ రైతుల దృష్టి అంతా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే వేసాయ మీద ఉంటుంది ఇండ్ల మీద ఉండదు ఆయన చెప్పడమే ఉంది కానీ చేయడం ఏమి లేదన్న కేసీఆర్ గారు మాత్రం చెప్పడమే ఉంది కానీ చేయడం ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్తున్నారు అంటే ఇప్పుడు బీ బీసీలకు చూసుకుంటే రీసెంట్గా మరి బీసీ బంద్ అనేది లక్ష రూపాయలు ఆర్థిక సేవ అందిస్తున్నాడు ఇప్పుడు గొల్ల సోదరులకు చూసుకుంటే గొల్ల్ర పంపిణీ జరుగుతుంది ఇప్పుడు దళితులకు ఎస్సీలకు చూసుకుంటే పది లక్షల దళిత బంద్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది ఇప్పుడు రెండో విడత ఇట్లా రీసెంట్గా నేను మన పేపర్ షెడ్మెంట్లు వచ్చింది మళ్ళీ రెండో విడత నియోజకవర్గానికి పన్నెండు వందల మంది లేకపోయినా ఎంకేసిస్తామని అంటారు మరి ప్రతి వర్గాన్ని చూసుకుంటూ వెళ్తూ న్యాయం చేస్తున్నాడు మరి అలా కేసీఆర్ విభజించు పాలించని చేస్తున్నాడు కులాలుగా విడదీస్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ కులాలుగా విడదీయలే వాళ్ళు బీసీ ఎస్టీ ఎస్సీ అన్నట్లు వాళ్ళు రకంగా ఉన్నారు ఇప్పుడు మంగళూరు మంగళ పని చేయాలి కట్కొళ్ళు కట్కే పని చేయాలి గొల్లూరు గుర్రగాయాలి ఇదే పని మనకు మన పిల్లలు నిండి నిండా మన పిల్లలు చదువుకుంటూ ఉండకూడదా గొల్రులు గొల్్రు కాసుకుంటే వాళ్ళ పిల్లలు గొల్లూరు లాగానే ఉండాలి దొర పిల్లలు దొరలాగానే ఉండాలి పేదోన్ పిల్లలు పేదోళ్ళనే ఉండాలి ఇది పద్ధతి కాదు కదనా ఇప్పుడు విద్యా వైద్యం ఉచితంగా పెట్టు విద్యా వైద్యం ఉచితంగా పెడితే విద్య అంటే ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి ఇట్లా విద్య అవుతుంది వైద్యం ఉచితంగా పెట్టు కానీ అన్ని స్కీములు ఉచితంగా పెడితే ఏం లాభం అన్న రాష్ట్రాన్ని అపలపాలు చేసినట్లు అంటే ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి విద్యా వైద్యం కానీ ఉచితంగా లభిస్తలేదా ఏం లభిస్తలేదు అని ఆరోగ్యశ్రీ బకాయిలు ఉందని ఆరోగ్యశ్రీ ఎలా కొడుతున్నాడు విద్య అనేది ఏముందా ఇప్పుడు ఒక స్కూల్ పిల్లగాని తీసుకుపోయి జాయిన్ చేస్తే లక్షల లక్షల ఫీజులు అవుతున్నాయి ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు వాళ్ళకి లక్షల లక్షలు కట్టలేకపోతున్నాను నేను ప్రభుత్వ విద్యా విధానం బాగాలేదా మరి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చదివిస్తలేదు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చదివిస్తలేదు మన ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ ఉపాధ్యాయులు ఏడా కొద్దిసేపు ఉంటారు వాళ్ళు ప్రైవేట్ మీద దృష్టి ఎక్కువ పెడతారు అది వాళ్ళు ప్రభుత్వ పాఠశాలను కట్టుదిట్టంగా చేసి ప్రభు కేజీ నుంచి పీజీ అన్నాడు కదా ఈ కేజీ నుంచి పీజీ అనగా కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఏడే ఇస్తున్నాడు అన్న చెప్పండి మీరే చెప్పండి స్కూళ్ళు కాలేజీలు ఇప్పుడు అన్నీ ఇప్పుడు వాళ్ళవే ఉన్నాయి ఇప్పుడు మన పేదోళ్ళ పిల్లలు చదవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ రోజు ఖర్చులలో పేదోళ్ళ పిల్లలు చదవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న కార్పొరేట్ వాళ్ళే విద్యా సంస్థలు ఇప్పుడు ఏది శ్రీ చైతన్య అని ఇది ఏది కేశవరెడ్డి అని వీళ్ళన్నీ నారాయణ అని వాళ్ళవే ఉన్నాయి మన మన మిడి మధ్య తరగతులకు ఇబ్బందులు ఉన్నాయన్న ఇవి ఇవైతే అంటే మీరు ఇప్పుడు మీ ల్యాండ్ మీద ఏమైనా క్రాప్ లోన్ తీసుకున్నారా క్రాప్ లోన్ నా క్రాప్ లోన్ తీసుకుంటే దేని దగ్గర మూడు లక్షల వరకు అయినాయి లక్ష రూపాయలు తీస్తే మూడు లక్షలైనా అని కట్టలేకపోతున్నా బ్యాంకులో నోటీసులు పంపిస్తారు కట్టలేకపోతున్నా అంటే మరి ప్రభుత్వం చెప్పింది అన్న గత ఎలక్షన్ల కంటే ముందు లక్ష రూపాయలు ఏకాలంలో రుణమాఫీ చేస్తామని కేసీఆర్ గారికి ఇట్లా చెప్పారు ఎన్నోసార్లు మరి రుణమాఫీ జరగలేదా రుణమాఫీ అసలే జరగలేదానా ఈ సంవత్సరం అసలు ఓఎస్ రాజశేఖర రెడ్డి అన్నా ఒకసారి రుణమాఫీ చేసిండు ఈ కా ఈయన రుణమాఫీ అనేది నాలుగు విడతలు కాబట్టి పోయినసా టర్మ్లో పైసలు వేసిండు అవి ఎత్తకే ఉన్నాయి మళ్ళీ ఈ టర్మ్లో రుణమాఫీ అనేది లేదు రుణమాఫీ ఉంటే మంచిగా ఉంటుండే రుణమాఫీ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది మధ్య ధర ఈ ప్రభుత్వంలో పర్టిలైజర్ ధరలు కానీ పిండి సంచులు మందుల ధరలు కానీ ఏ విధంగా లభిస్తున్నాయి అంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ధరలు మా పర్టిలైజర్ ధరలు ఆకాశాలు అంటుతున్నాయి అన్న మందుల ధరలు అట్లే ఉన్నాయి పట్లైజర్ ధరలు అయితే రైతుకు గిట్టుబాటు ధర లేదు రైతుల పరిస్థితి దాని చాలా దీనావస్థ ఉంది అన్నా చెప్పుకోకుండా ఉంది రైతుల పరిస్థితి మాత్రం ఇబ్బందులే ఉన్నాయి ఏం లేదు రైతు గత పది సంవత్సరాలుగా మరి రైతు రైతు ప్రభుత్వం అభివృద్ధి చెందిందా మరి నష్టపోతున్నాడా రైతు ఏం అభివృద్ధి చెందలే నష్టపోతూనే ఉండు కానీ రైతు అభివృద్ధి అనేది లేదన్న ఈ కాంగ్రెస్ మళ్ళా నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వస్తేమో కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇక ఉన్న భూములు అమ్ముకుంటాడు ఉన్న అన్ని అమ్ముకుంటాడు మొత్తం పోతుందన్న మన తెలంగాణను అమ్ముకుంటాడు ఆయన ఇది మాత్రం పక్కానా అన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం మరి ధరణి తీసుకొచ్చింది ఆ ధరణి వల్ల మరి ఎలాంటి అన్యాయాలు కానీ ఎలాంటి భూ కబ్జాలు కానీ భూదందాలు కానీ జరగకుండా ఆగుతూ ఆగినాయా ఇప్పుడు తెలంగాణ అనేది ఫాల్ట్ అన్న ధరణి అనేది ఫాల్ట్ అది ధరణి ఎవరు తీసేస్తామంటే వాళ్ళకే మా ఓట్లు పడతాయి ధరణి అనేది పెద్ద పద్ధతి కాదు అది ఎవరికి దొరలకు వాళ్ళకే ఉన్నది ధనవంతులకే కానీ ధరణి అనేది మధ్యతరతం కాదే కదా ధరణి అనేది తీసేయడమే బెటర్ అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తాం అంటారు మరి ఇది వాళ్ళ ఆలోచన మంచిదేనా మంచిది మంచిదనా మేము ఖచ్చితంగా వాళ్ళకే ఓట్లేస్తాం ఎవరు ధరని తీసేస్తే వాళ్ళకే ఓట్లు వేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తాం కాబట్టి ఓట్లు వాళ్ళకే పడతాయనా మావి ఖచ్చితంగా వాళ్ళనే గెలిపిస్తాం మేము ఇప్పుడు మరి అంటే బీఆర్ఎస్ అయిన ప్రజల ప్రజల్లో ఏ విధంగా అభిప్రాయం ఉంది అంటే ఇంకోసారి అవకాశం ఇద్దామని ఉందా వ్యతిరేకత వచ్చింది ఏమన్నా ప్రభుత్వం మా కాడికి అయితే నాకు చెప్తున్నాను వ్యతిరేకత అయితే మా ఊళ్ళో ఉంది ఫుల్ వ్యతిరేకత ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు వ్యతిరేకతనే ఉంది ఏమో ఆ ముసళ్ళు పెన్షన్లు ఇస్తున్నాడు గత ఒకటే ఉంది కానీ ఏది లేదు రైతులకైతే ఆయన ఏం చేయలేదు ఆ ఇక్కడ మొత్తం రైతులే ఉన్నారు అంత మధ్య తగ్గరైతే రైతులే ఉన్న అందరికీ వ్యతిరేకంగా ఉంది అన్న ఈ మాత్రం మరి వచ్చే ఎన్నికల డిసెంబర్ ఎన్నికల మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వస్తాను భావిస్తున్నా నేనైతే కాంగ్రెస్ అనుకుంటున్నాను అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉంది టీఆర్ఎస్ అనే ప్రాబ్లం అది ఏమీ లేదు అది షోపుటప్పు ఉంది అన్న సినిమా చూపించడము ఆ మూడు సేపు పాట ఆడడం వెళ్ళిపోవడం అంతేగాని ఆయన చేసింది ఏమీ లేదు గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన పనులే ఉన్నాయి గనితో ఇంతో కానీ ఈయన చేసిన పనులు లేవు చంద్రబాబు కానీ రాజశేఖర్ కానీ వీళ్ళు చేసిన పనులే ఉన్నాయి కానీ కేసీఆర్ ఏం పనులు చేయలేదన్న ఎన్నికల్లో మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని భావిస్తున్నారు నేను అంటలేనన్నా అందరు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు అది ఎట్లయితుందో తెలియదు నేనైతే మామూలు మా రైతును నేను ఇంకా నేనైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరి పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి ఎవరు ఉన్నారన్నా ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు అన్న అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు దాంట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మేము ఓకే అంటే ఇప్పుడు ప్రజల లోపల అను అనుత్యం తిరుగుతూ సంక్షేమం అంటే ప్రజల కోసం కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న నాయకుడులా మీరు అంటే హిరశేఖర నాన్న ముందు ఉన్నాయి హండ్రెడ్ థర్టీ ముందు ఇంకా అలాంటి మా దాంట్లో మేము ఎట్లా చెప్తాం అన్నా ఎప్పుడు ఎవరికి చెప్పలేము అది ఎప్పుడు రాహుల్ గాంధీ కానీ నాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పనిచేస్తాం మంచిదన్న థ్యాంక్ యూ